व्यक्तिगत विमर्शलु माने अभिवृद्धि की सहकरिंचालनी एमएलए एम नवाज बाषा पेर्कोन्नारु। राष्ट्र एमडीसी चेयरमैन शमीम असलाम पलमनेरु कुप्पम मदनपल्ले पट्टणाभिवृद्धि संस्थ चेयरमैन एन वेंकटरामरेड्डी यादव तो कलिसि आयन समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు మానుకుని మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు సూచనలు అందజేయాలని ప్రతిపక్ష నాయకులు సూచించారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు। వ్యక్తిగత విమర్శలు చేయడానికి మీకు హక్కు। ఇప్పుడు ఇక్కడ జరుగుతోండిది మీరు జిల్లాలో సపరేట్ చేశారు, జిల్లాలపైన ఏదైనా అయితే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది। తప్పకుండా మేము కూడా మీకు ఇదే వేదికపైన పిలిపించి మీ కష్టాలు నష్టాలు తెలియజేసుకోవాల్సి దానికి మేము కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తాము। మీ అందరూ తెలుసు రాజశేఖర్ గారు దరిదాపులు 30 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు। ఈ జిల్లాలో కూడా పెద్ద రామచంద్రారాయణ ప్రతిపక్షంలో ఉన్నారు। అప్పుడు 1983 లో టీడీపీ పార్టీ స్థాపిస్తే 94 వరకు వాళ్ళ మామ కొండతోటి పోయి నేను కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లా వాసి? చిత్తూరు జిల్లా వాసి। ఏ చిత్తూరు జిల్లాలో ఎక్కడ పుట్టారు? నారేవాడ పల్లి చంద్రగిరి మండలంలో పుట్టారు। ఇది నేను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు, నేను ఒక మనిషి పైన విమర్శించడం లేదు। ఏదైతే రాజకీయం ఉందో రాజకీయ పరంగానే మాట్లాడాలా కానీ వ్యక్తిగతంగా దూషించి అర్హత కానీ వ్యక్తిగత సొంత పదాలపైన మాట్లాడే అవసరం లేదు। వ్యక్తిగతంగా రాజకీయంగా మాట్లాడో రాజకీయంగా మాట్లాడదు, అంతవరకు మీకు కూడా వచ్చింది నాకు। మీరు 1994లో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా మీ మామ వెన్నపోటు కొట్టి ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు। 2004 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు। 2004 దరిదాపులు 9 సంవత్సరం వరకు మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తే అప్పుడు కూడా ఈ జిల్లా నాయకత్వం ఎవరు జరిగింది? పెద్ద రామచంద్రారెడ్డి గారు జరిగింది। అప్పుడు కూడా 14 నియోజకవర్గాల్లో దాదాపు 10 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు। జెడ్పీ చైర్మన్ ఎవరైనా ఆ కాలంలో మన బైరెడ్పల్లి రెడ్డమ్మక్క కృష్ణమూర్తన్న పార్టీ అంటే మీరు ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏమంటే మీరు ఎంతవరకు ఏం మాట్లాడతారంటే నేను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టీడీపీ పార్టీ అనే ఒక పార్టీ సొంత జిల్లాలోనే బలం లేకపోతే ఇంకా రాష్ట్రంలో కూడా ప్రజలు ఏ అక్రమాలకు ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలకు పార్టీ వ్యతిరేక విధానాలకు గవర్నమెంట్ వ్యతిరేక విధానాలకు చేసిన కిషోర్ కుమార్ రెడ్డి గారు తన అన్ననే ఇంట్లోకి రాని అతను ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు తదిగిరి కానీ పీలేరికి వచ్చిన ఈ కిషోర్ కుమార్ రెడ్డిని మరి స్మగ్లర్గా బహిరంగంగానే మాట్లాడినాడు। ఎన్నోసార్లు ఈ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ కిషోర్ కుమార్ రెడ్డి గారిని చంద్రబాబుని మన ఆయన రాజకీయ భిక్షం పెట్టిండేది చంద్రబాబు నాయుడుకు, మరి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా బట్టలు లేకపోతే బట్టలు పుట్టించింది మన ఆయన అని చెప్పుకున్నాను కిషోర్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు। మరి వీళ్ళు ఈ విధంగా ఇద్దరు కాంగ్రెస్ లో టీడీపీలో ఈ విధంగా చెప్పుకొని పుట్ట గద్దలు లేకుండా ఈ రాష్ట్రానికి దాదాపు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కనీసం ఒక్క సీటు తన సొంత నియోజకవర్గంలో ఎన్నో స్కూళ్ళు తెచ్చాం, కాలేజీలు తెచ్చాం, మరి సిమెంట్ రోడ్లు వేసాం, పీటీ రోడ్లు వేసాం, బావులు వేసాం, కరెంట్ పోల్ వేసాం, ట్రాన్స్ఫర్ వేసాం, రైతులు చూసాం అని చెప్పుకునే నాయకులకి కనీసం గెలవలేని పరిస్థితి ఉండే ఇలాంటి నాయకులు, ప్రజల్లో ఇలాంటి ఆదరణ ఉండే నాయకులు, ప్రజల్లో వీళ్ళ బలమేమే తెలుసుకోవాలి ఒకసారి। ఇలాంటి వాళ్ళ ఇక్కడికి వచ్చి ఏవేవో మాట్లాడేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। వీళ్ళు ఉనికిని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా అవసరం, కానీ ప్రతిపక్షం అనేటువంటి సద్విమర్శ చేసి ప్రజా సమస్యల పైన ముందుకొస్తే తప్పనిసరిగా పాలకులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది।
కానీ ఈ మధ్యలో జరుగుతున్న విషయాలు ఏమిటంటే ఇక్కడ మలంపల్లి నుంచి కానీ కొంతమంది నాయకులు కానీ బయట నుంచి కానీ నాయకులు కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం అది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఉన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఉన్నప్పుడు పలు సమస్యలు ఉంటాయి, వాటిపైన మీరు ఓ పద్ధతిగా అడగండి, తప్పనిసరిగా ప్రభుత్వం కూడా మీతో సహకరిస్తుంది, ఏ కార్యక్రమాలైనా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన సమస్య మదనపల్లి జిల్లా కేంద్రంగా పెట్టాలనేటువంటి సమస్య నిజమే, దాని ఎవరు కాదని చెప్పడం లేదు. ఒక చారిత్రాత్మకమైనటువంటి మదనపల్లి పట్టణం ఇక్కడ కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకున్న వాళ్ళు, వద్దని ఎవరు లేరు. కొన్ని విషయాలు ప్రైవేట్ డిస్కస్ చెప్పకూడదు కానీ కానీ చెప్తున్నాను. ఒకసారి నవాజ్ బాషా అన్న గారు ఎమ్మెల్యేగా అన్న మనకు మదనపల్లి జిల్లా చాలా అవసరం, మీరంతా కూడా మన నాయకులు దగ్గరగా ఉంటారు, మంత్రి గారికి చెప్పండి, ఎంపీ గారికి చెప్పండి, తప్పనిసరిగా మనం సాధించుకోవచ్చు.